అందరికీ ఆదర్శం నీవు జీవితం అందరికీ ఆదర్శం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ స్వాతంత్ర సమర యోధులు ఏఐసిసి మాజీ అధ్యక్షులు సమైక్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి 101వ జయంతి నేడు. 60 సంవత్సరాల క్రితమే ఒక పేద దళితుని ఏఐసిసి అధ్యక్షునిగా ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు సామాజిక న్యాయం గురించి గొప్పలు చెప్పుకునే పార్టీలు గ్రహించాల్సినటువంటి విషయం ఇది. దామోదరం సంజీవయ్య గారు నిరాడంబరుడు, ఆదర్శప్రాయుడు. అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు దేశానికి, రాష్ట్రానికి ఎనలేని సేవ చేశారు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ విస్తరణకు, పటిష్టతకు కృషి చేశారు. సమైక్య మద్రాసు రాష్ట్రంలో రాజాజీ మంత్రివర్గంలో, ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం బద్దలో బెజవాడ గోపాలరెడ్డి గారి మంత్రివర్గంలో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో నీలం సంజీవరెడ్డి గారి మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, శ్రీమతి ఇందిరాగాంధీ గారిల కేంద్ర క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 26 నెలలు సమైక్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 38 సంవత్సరాల అతి చిన్న వయసులో ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారు. ఆయన జీవించింది కేవలం 51 సంవత్సరాలే. కానీ ఈ స్వల్పకాలంలోనే స్వయం కృషి, స్వీయ ప్రతిభ ద్వారా ఒక సామాన్యుడు మాన్యుడు అసామాన్యుడు కాగలడని నిరూపించాడు. దేశ రాజకీయాల మీద, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల రాజకీయాల మీద తనదంటూ ముద్ర వేయగలిగాడు. ఆయన నిరాడంబర జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణులు ప్రేరణ పొంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి అంకితం పునరంకితం కావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అందరికీ పిలిపిస్తున్నాను.